ఆనంద ఎంటర్ప్రైజెస్ వారి ఆతిథ్యం ఇచ్చిన ఆదర్శ దంపతులం కదా, మనం ఆనందంగా ఉండాలని ఈ మంచం పూలతో అలంకరించారు. ఈ వాతావరణం చూడగానే మనసులో కోతుల భావతం ఆరంభమైనట్టుందే. నా మనసు గురించి నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. నీ మనసుతో నా మనసులో చూసావనుకో, డెట్టాలతో కడిగి లక్ సోప్తో తోమి ఫారిన్ సెంట్ కొట్టిన పవిత్రమైన మనసు కనిపిస్తుంది. చూస్తావా? ఆగండి ఆగండి. హనుమంతుడు గుండెల్ని చేల్చి రాముణ్ణి చూపించినట్టు మీరు అస్తమానం గుండెలు విప్పి మీ హృదయాన్ని చూపించినక్కర్లేదు. మేము వచ్చింది డబ్బు కోసమేనండి. నేను వచ్చింది ఆ డబ్బు కోసమే, మంచాల కోసం కాదు. అయితే మంచాలు విడదీద్దాం, పట్టండి పట్టు పట్టు. అయ్యయ్యా, ఏమిటండి ఇదంతా? చలికాలంలో మంచాల కింద కుంపట్లు పెట్టుకుంటారు, వేసవ కాలంలో మరచంపుతో నీళ్లు పెట్టుకుంటారు, మంచాల కింద ఈ మైక్ ఎందుకు పెట్టారబ్బా? మన కనెక్షన్ ఎలా ఉందో కనిపెట్టడానికి ఈ మైక్ కనెక్షన్ ఇచ్చుంటారు. ఆదర్శ దంపతులు పరీక్షించే నిమిత్తం ఇక్కడ మనం ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం ఏ నెంబర్ నొక్కితే ఆ నెంబర్ గదిలో రెడ్ లైట్ వెలుగుతుంది, అంటే మైకులు వర్క్ చేయడం ప్రారంభమైందన్న మాట. ఏ చిన్న శబ్దం అయినా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఉదాహరణకి 301 నెంబర్ రూమ్ లో ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. హాయ్ డార్లింగ్, నీకెప్పుడు 50 రకాల డ్రెస్సులు కావాలంటావా? హోటల్ వాల్చుడు నీ కరువు తీరా అరేంజ్ చేశారు. నా కరువు వాళ్ళు వీళ్ళు తీర్చాల్సిందే, ముగ్గురు ఏ నాడు తీర్చారు కనుక. ప్రతిదానికి పెసరంగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొట్టడం మీకే కాదు, నాకు చేతనవును, గుర్తు తెచ్చుకోండి. అది ఆ రూమ్ లో భాగవతం. ఇదేదో దారుణమైన దంపతులాగుందే. ఇప్పుడు మీరు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారన్న విషయం మీకు నాకు తెలియకూడదు, కానీ మీరు వారికి దగ్గర దగ్గరగానే ఉంటూ మీరు వారిని జాగ్రత్తగా రహస్యంగా పరిశీలించాలి. ఏమిటండి నవ్వుతున్నారు? ఆదర్శ దంపతులు పోటీ అంటే మన పర్సనాలిటీస్ చూసి ఒక లక్ష ఇస్తారో అనుకున్నాను. ఇన్ని పరీక్షలు ఇన్ని కండిషన్స్ ఉంటాయని నాకు తెలియదండి. వస్తువు తాకట్టు పెట్టుకుని అప్పిచ్చేవాడే 66 కండిషన్స్ పెడతాడు. 100,000 రూపాయల బహుమతి అంటే మాటలా? ఈ కండిషన్లన్నీ తప్పు. ఏమండి మనకు ఆ ప్రైజ్ వస్తుందంటారా? ఆ అదృష్టం ఉండబట్టే మంచం కింద పెట్టిన మైక్ ముందే మన కళ్ళ పడింది. పరీక్ష ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఆ జడ్జీలు పెట్టబోయే పరీక్షలన్నీ మనకు ముందే తెలిసిపో. ఏం లేదు, మన ఆస్తిని భద్రం చేస్తున్నా. మన ఆస్త? అదే, ఈ రూమ్ లో మనం ఎలా ప్రవర్తించాలో రాసుకున్న అగ్రిమెంట్. బాబు ఓ నానా, ఏం కావాలి? పాపం ఆకలిగా ఉన్నట్టుంది, పాలు ఇవ్వకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? అదే ఫ్లాస్క్ లో పాలు ఉన్నాయి, బాటిల్ పోసి పట్టానా? పెద్ద మీరు పట్టుకొచ్చేది ఏమిటి, నేనే తెచ్చుకోగలను. నిన్ను ఎవడు కట్టుకుంటాడు కానీ ప్రతి చిన్న విషయానికి రుసరుసలు. బాబు మీద నాకు మాత్రం ప్రేమ లేదేంటి? ఇలాగు నువ్వు వెళ్ళి పాలు పట్టరా. ఎవరు వచ్చినట్టున్నారండి ఇప్పుడు? ఎలా బాబు బుట్టలు పెట్టేస్తాను. అయ్యో బుట్టలు పెడితే మళ్ళీ లేచి నిలబడతారండి. ఒక చిన్న ఐడియా, వీడు తీసుకుని నేను బాత్రూమ్ రాకుంటా. చెడి అండి, మీకు బాత్రూమే బెస్ట్. ఏమైంది? కానీ లక్ష కోసం ఎన్ని కష్టాలు బాబు, అన్ని కష్టాలు. బాత్రూమ్ క్లీనింగ్ మేడం. బాత్రూమ్ మళ్ళీ వస్తాను మేడం, తప్పకుండా. ఏమండి ఏమిటి, బాత్రూమ్ లో సెటిల్ అయిపోయినట్టున్నారు, బయటికి రండి. ఎవడవాడు, ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెలుగు వాడు. బాత్రూమ్ క్లీనర్? ఓ తెలుగు క్లీనరా? తర్వాత రమ్మని చెప్పాను, ముందు మంచం పట్టండి. అబ్బా ఇప్పుడు వీటికి ఏం తొందర వచ్చిందని? చూడండి ఇవి మనసులు పాడు చేసే విషయాలు, ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటే మంచిది. నీ మనసు కూడా కొంచెం కొంచెం పాడవుతుందన్న మాట. మిమ్మల్ని మంచం పట్టు, మంచం పట్టు. మీరు ముందు పట్టండి. మంచం లాక్కోవడం పీక్కోవడంతో సరిపోయింది మన పని. మళ్ళీ ఎవడొచ్చాడు, పట్టు మంచం పట్టు. మీరు ముందు బాత్రూమ్ లోకి వెళ్ళండి.
నీ పిలిచేదాకా బయట రావద్దు. అన్నీ చెప్పాలి సంతపురం. వెళ్తున్నా. ఈ టైంలో బాబు ఏడవటం ఎంత దురదృష్టమో చూసావా? అయ్యో ఇప్పుడా మీ చోకులను వీరును. May I come in? Yes, you can come in. కూర్చోండి. అయ్యో వదలండి పర్వాలేదు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి. యు ఆర్ రైట్. ఏలేదండి, మా ఆనంద ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ లో పాల్గొనే దంపతులకు స్వాగతం పలకడం కోసం వచ్చాం అన్నమాట. రేపు మీరు మా హెల్త్ క్లబ్ ని విజిట్ చేయండి. ఆ తర్వాత డోంట్ డిస్టర్బ్ మీ. ఆ తర్వాత మీరు మా రెస్టారెంట్ కి రావాలి, అది రేపు మా కార్యక్రమం. తప్పకుండా వస్తామండి. ఓకే అండి. రేపు మీ వాణ్ణి కూడా తప్పకుండా తీసుకురావాలి. అయ్యో ఆయన లేకుండానండి. ఓకే అండి. ఆనరబుల్ జడ్జెస్ కమర్ కమర్ కమర్. దంపతులందరూ వచ్చేస్తున్నారు. చాటు చాటుగా ఉండి చాటు చాటుగా మార్కులు వేయాలి. ఉత్తుత్తే మార్కులు వేయటం కాదు, ఉత్తములకే మార్కులు వేయాలి. జాగ్రత్త. మనకి జాగ్రత్త నేర్పుతాడు ఏమిటి? నాకు తిక్కరేగింది. రావయ్య బాబు. ఓ ఆదర్శ దంపతులకు స్వాగతం. రండి రండి. Well, ladies and gentlemen, let's start the exercises. Take your position and turn your neck on to your left, back, right, front, left, back, right, forward. 1, 2, 3, 4. One, two, three, four.
తొలి పాఠాలు పడుచుదనానికి కెరటాలు పరువపు తొలి తొలి పాఠాలు పడుచుదనానికి కెరటాలు అలసిన అరగనిది మెస మెస అరిగిన తరగనిది వసిది అది ఆయాసమైన ఉల్లాస వేళ అడుగుల విన్యాసం. ఈ వ్యాయామంలో దివ్యా మనోహర్లు తప్ప మిగతా జంటలు ఎక్కడున్నారో ఏం చేశారో అసలు అసలేదు. ఇక జరగబోయే పరీక్ష ఏమి? భోజనాభిరుచి. అంటే ఇప్పుడు మీరు బట్లర్ వేషాలు వేసుకోవాలన్నమాట. మనం భోజనాల పరీక్ష చేయడానికి బట్లర్ వేషాలు వేసుకోవాలనేది కూడా వీడే చెప్పాలా? ఇంకా నువ్వు మీకు చిక్కరేగలేదా? అమ్మయ్య ఆహ్వానాన్ని మందించి మీ అందరూ మీ మీ అభిరుచి మేరకు దుస్తులు ధరించి మీరందరూ ఇక్కడికి రావడం నేను మహదానందంగా భావిస్తూ మా ఆనంద ఎంటర్ప్రైజ్ వారి తరఫున మీ అందరికీ కృతజ్ఞత సమర్పిస్తున్నాను. అసిస్టెంట్ మేనేజర్, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మనం ఇళ్ల దగ్గర భోంచేసేటప్పుడు మన భార్యలు మనకు వడ్డించడం సహజం. కానీ ఈ రోజు నేను కోరుకునేది ఏమిటంటే భార్యలు భోంచేస్తుండగా భర్తలు వడ్డించాలని నా మనవి. తద్వారా ఇల్లాలందరూ ఆనందిస్తారని ఈ ఆశాజీ యొక్క ఆశ. మీరెళ్ళి మీ మీ స్థానాల్లో కూర్చోండి. ఏమండి, ప్రతిరోజు మీరు ఇలాగే నాకు సేవలు చేయాలని చెప్తే ఎంత బాగుంటుంది. అవును, నీకు మీసాలు వచ్చి నా చేతికి గాజులు వస్తే ఇంకా బాగుంటుంది. అరే, నాకు ఇష్టమైనవి తీసుకొచ్చారు. నాకు ఇవే ఇష్టమని మీకు ఎలా తెలుసండి? మనం కొత్తగా జీవితం ఆరంభించినా భర్తగా నీ అభిరుచి ఏమిటో నేను మొదటి రోజునే తెలుసుకున్నాను. అబ్బా, నేనంటే మీకు ఎంత ఇష్టం అండి. నేనంటే నీకు ఇష్టం లేదా? ఊరుకోండి, చిలిపి. మీదంతా వెదో బుద్ధి. అదేంటి? మిమ్మల్ని భోజనం పట్టుకురమ్మంటే మీరు తినే గడ్డే నా చేత తినిపించాలి ఇవన్నీ పట్టుకొచ్చారా? బాగుంది, రోజు ఇదే గడ్డి నువ్వు నాకు తినిపించగలిగింది, ఇవాళ నేను నీకు తినిపిస్తే తప్పొచ్చిందా? తిని తిను. ఏమిటి మిలిటరీ ఆఫీసర్, మొహం ఏమిటి అలా చేమల పట్లా ఉంది? ఇప్పుడే ఒక విధవ జంట మాటలు వినొస్తున్నాను, వాళ్ళకి జీరో మార్కులు వేస్తున్నాను. నాకు అసలే తిక్క రేగిపోతాం. మన ఫస్ట్ నైట్ గుర్తుందా నీకు? సరిగా గుర్తులేదు, చెప్పండి. మన ఫస్ట్ నైట్ నాడు నిన్ను మలై కాజా తిను అన్నాను. నాకు ఇష్టం లేదు తినను అన్నావు, అయినా నా కోసం తిను అన్నాను. అప్పుడు ఇష్టం లేని తన ముఖంలో కనిపించకుండా మలై కాజా తినేశావు నువ్వు. అప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎలా అనిపించిందండి? నిన్ను కొరుక్కు తినేయాలనిపించింది. నాకు సిగ్గేస్తుంది, ఎంత మధురంగా మాట్లాడతారండి మీరు. ఏమిటి, మన ఫస్ట్ నైట్ నాడు మలై కాజా తినిపించారా మిమ్మల్ని? ఆదర్శం, ఆదర్శం. సిక్స్త్ ఫ్లోర్ లోకి లింగేశావా? నో సార్. నో సార్? వై సార్? 601కి 3 సార్లు వెళ్ళాను సార్, వాళ్ళు లాక్ చేసి ఎక్కడికో వెళ్ళారు. రూమ్ తెరిచినా మూసినా రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మనకుంది. రూమ్ క్లీన్ గా లేకపోతే ఊరుకోడి క్లీన్ మేనేజర్. ఆ రూమ్ మాస్టర్ కి సా దగ్గర ఉన్నాయి, వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేద్దాం. పరా. ఓకే. కానీ త్వరగా. ఏమిటి ఇలా కింద పడిపోయారు? ఏం చెప్పమంటారు సార్? వెళ్ళిన వాళ్ళ రిసెప్షన్ లో కేసు ఇచ్చాడొచ్చు కదా, ఆ మాస్టర్ కి ఉపయోగించి రూమ్ క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తాకొచ్చింది. అమ్మా,
మాస్టర్ కీ అంటున్నాడు, రూమ్ క్లీనింగ్ అంటున్నాడు. ఏంటో ఈ వృత్తిలో పలుగురు రామచంద్ర బాబు. అయ్యో పుట్టు కూడా తెలుసుందండి బాబు ఇక్కడ. అయ్యో బాబు ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటాడేమోనండి. నేను చూసి వస్తాను. నువ్వేత కొడుతుంటే ఈ చెరువుకే అందం వచ్చింది భజగోవిందం. ఆడోళ్ళు జలకమాడుతుంటే ఇప్పటి నుంచే చూస్తున్నావా? తప్పుక నా బాబండి. నీ బిడ్డ తల్లి. అవునండి. నేను విష్ణుమూర్తిలా చక్రం వేసి అడ్డుపడపోతే ఈ పాటికి నీళ్ళలో పడి బజ్జిగోవిందం అయిపోయేవాడు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు నా గురించి చెప్పుకోవడం అంత మంచిది కాదు, కానీ విశాఖపట్నం టీల్ ఫ్యాక్టరీ అంత పటిష్టమైన జెంట్లుమన్ని అంతవరకు చెప్పగలను. అన్నట్టు నువ్వు ఈ హోటల్లోనే ఉంటున్నావా? అవునండి. ఈ నిపుణ చూసావమ్మా, ఈడు మహారాజశ్రీ మాయగాడు. విపరీతమైన అమ్మాయిల పిచ్చి. 24 గంటలు జనక్ జనక్ పాయలు బాజేనే, అదే గొడవ. ఇంకా ఈడు జులాయి తిరుగులకు డబ్బి ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులు గాలి కుదిలేసి ఇలాంటి 5-star హోటల్స్ లో సరదాలు తీసుకుంటున్న దుర్మార్గ చక్రవర్తి. ఆ అన్నెవన్నో తిడితే ఈవిడికొచ్చింది ఏంటి పుస్సు?